నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఏం జరుగుతుందంటే ఒక్క మాటలో చెప్పవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏం చేస్తున్నాయంటే మరో మాటలో చెప్పొచ్చు అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలకు ఏ విధంగా అందుతుందంటే ఇంకో మాటలో చెప్పొచ్చు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులనే కొల్లగొడతా ఉంటే మనం ఎలా చూద్దాం ఇక్కడ దర్యాప్తు సంస్థలకు సంబంధించి అనేక సార్లు వినతి పత్రాలు ఇద్దామా లేకపోతే ప్రజల సంపదకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను వీళ్ళు దారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా రైట్ ఇదే అండి ఈరోజు అంశం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ భూమిని ఏ విధంగా ధారాదత్తం చేస్తారు మీరు లీజ్ ఏ విధంగా ఇస్తారు అంటూ కూడా ఆ ఫిర్యాదు చేసిన బక్క జడసనానికి సంబంధించి మనం అనేక మనులు చూసాం తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరయ్యా ప్రశ్నించగలిగే తత్వం ఉన్నదంటే విపక్ష పార్టీలని ఎక్కడా చెప్పరు కేవలం డిజిటల్ ప్లాట్ఫామే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాటిలైట్ ఛానళ్లు కూడా భయపడే స్థాయిలో కూడా అవినీతిని ఎక్కడ జరిగిన ప్రతి అంశాన్ని కూడా తెరమీదికి తీసుకొచ్చే బక్క జర్సన ప్రస్తుతం మనం హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లున్నారు బాగున్నా సూపర్ గా ఉన్నారా మనస్ఫూర్తి చెప్తున్నారా మంచిగా ఉన్నాడు నాకేమని టైం కు నిద్ర అవతా ఎప్పుడు వాడు నిద్ర వస్తాయి ఇంకేం కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలలో ఇప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరుగుతుంది కదా ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు ప్రశ్నించే గొంతుకనే అణచివేసిరు అది సెకండరీ మొత్తం మిమ్మల్ని కూడా అదే స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నది అనేది సమాచారం ఉన్నది ఒత్తిళ్ళు అన్ని విధాలు చాలా పర్సనల్గా వస్తున్నాయి కానీ అవి చెప్పుకుంటూ పోయి పొద్దుమాపు వాటి మీద కొట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంటే ఒక పెద్ద అంశం పైన మాట్లాడుతూ ఉంటే ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు వాళ్ళే ఇద్దరు ప్రతి దాంట్లో నీకు మన ఏ అంశం తీసుకున్నా నువ్వు కాళేశ్వరం తీసుకో మిషన్ భగీరథ తీసుకో జలయజ్ఞం తీసుకో ఇప్పుడు జరుగుతున్న నువ్వు ఏవి అనేది తీసుకో కాకతీయ మిషన్ కాకతీయ తీసుకో ధరణి తీసుకో ప్రతి దాంట్లో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది ధరణిలో మనము శ్రీధర్ గదిరాజు అనేటువంటి సంస్థ ఇది నడుపుతుంది అని మనం శ్రీధర్ గదిరాజు అనే పేరు మొట్టమొదటిసారి నా నోట్లోకి వెళ్ళి తప్ప ఎవరి నోట్లో రాలే అంటే ధరణి అనేది ఎన్ని రోజుల తర్వాత వచ్చి బయటకు వచ్చింది శ్రీధర్ గదిరాజు అనే పేరు చెప్పడానికి ఇంతగా ఎందుకు ఉపయోగపడరు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ప్రతి అంశాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ విధంగా విజయాలనేది ఇంట్లో భాగస్వాములు అందరూ మాట్లాడతారు కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని సబ్జెక్ట్స్ అవసరం లేని సబ్జెక్టులు తెర మీదకి తీసుకొచ్చి అవసరం ఉన్న సబ్జెక్టులు పక్క జరిపే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇది అవుతూ ఉండేది మనం నాది నేను ఎప్పుడు కూడా డైవర్ట్ గాను ఎందుకంటే ప్రజల్లో నిజంగా ప్రజలు ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో ఆ సమస్య పైన ప్రజలు డైవర్ట్ కాకుండా ఎన్ని డైవర్షన్ కోసం ఎన్ని ఎన్ని దిక్ విల్లులు పెట్టినా కానీ నా నేను అనుకున్న సబ్జెక్టే పబ్లిక్లోకి తీసుకోపోతాను కాబట్టి మన పర్సనల్ ఒత్తిడిలో మనం తట్టుకోగలుగుతాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసినంతవరకే చాలా కుంభకోణాలు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కానీ లేకపోతే ఇతరత్ర సీనియర్ నేతలు కానీ ఇంకో పార్టీకి సంబంధించిన అంటే ఇంకో విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు బట్టబయలు చేయలేదు మీరు ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఓకే తెలంగాణ ప్రజల కోసం ఇక్కడ జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తున్నారు కానీ వాస్తవ విజయాలలో దాంట్లో ఎన్ని విజయం సాధించారంటే బయటికి తీసుకురావడమే పెద్ద విజయం దీని ఇంత జరుగుతూ ఉంటే కూడా మీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ అవ్వడం కాదు ఇంకా ఇంకా చాలా వీక్గా చూస్తారు మానసిక దాడి జరుగుతుంది మానసికంగా కదలద్దని చూస్తారు సూటిపోటి మాటలు అంటారు జరుగుతూ ఉంటాయి అన్నీ అంటే ఈ దోపిడీ వ్యవస్థతో చేతులు కలిపినటువంటి వ్యక్తులు భాగస్వాములు ఇటువంటి దాడులు జరుపుతావు మనం ఆ టైంలో నిలబడ్డప్పుడే ఉండగలుగుతాం మనం రోజు సరే అందరం కూడా అందరము తప్పుకుంటే ఒత్తిళ్ళ లొంగి అందరం తప్పుకుంటే ఒత్తిళ్లకు లొంగి నువ్వు తప్పుకుంటే అంత ఆర్థిక పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి మానసిక ఒత్తిళ్లు ఉంటాయి శారీరక ఒత్తిళ్ళు ఉంటాయి సామాజిక ఒత్తిళ్లు ఉంటాయి ఈ ఒత్తిళ్లకు మనం నిలబడగలిగితేనే మనం ఉద్యమంలో ముందు పోగలుగుతాం కాబట్టి ఈరోజు ప్రజలు ప్రజలు వాళ్ళ రోజు పరిస్థితి ఎట్లుందనంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపు నాలుగు కోట్ల మంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉద్యమంలో పాల్గొన్నారు అవును ఈరోజు మేము ఆంధ్ర వాళ్ళను శత్రువు లెక్క చూసినాము మేము ఆంధ్ర వాళ్ళను విలన్ల లెక్క చూసి మేము ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాము ఈ తెలంగాణలో మేము మాకు ఆత్మగౌరవం లేదు మాకు ఈరోజు మా బతుకుల పైన మాకు గౌరవం లేదు మేము నాశనం అయిపోయినాము అని మళ్ళీ గలమెత్తే వాళ్ళ ముందు నా బిడ్డ ముందు ఏడ్చిన ఏది బోర్ల పడ్డట్టు అవుతుందని తెలంగాణ ప్రజలు ఈరోజు మాట్లాడలేకున్నారు ఓకే మాట్లాడే మనమైనా కానీ ఖచ్చితంగా మనం నిక్కచ్చిగా మాట్లాడే పరిస్థితి ఉంటే రేపు కొంచెమన్నా చేత ఈరోజు అందుకనే కదా పబ్లిక్ మనల్ని నమ్ముతారు మనం ఏదైనా మాట్లాడితే ఏదైనా సబ్జెక్ట్ ఉంటుంది మెయిన్గా ప్రూఫ్స్ ఉంటాయి గాలికి ఏది మాట్లాడు గాలికి ఇష్టం వచ్చినట్టు నోలుక నోట నాలుగు ఉంది కదా అని ఏది చెప్తే అది మాట్లాడతారు